ఇక మంత్రి పెద్దిరెడ్డిపై ఈ నెల 21 వరకు గృహంలోనే ఉండాలంటూ ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఏ అధికారిక కార్యకలాపాల్లో కూడా పాల్గొనదంటూ కూడా ఎస్సీసీ ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో అయితే ఈ అంశాలను పెద్దిరెడ్డి ధిక్కరించినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కార్యక్రమంలో అధికారిక కార్యక్రమంలో పెద్దిరెడ్డి పాల్గొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రపతి పర్యటనలోనూ కూడా మంత్రి పెద్దిరెడ్డి పాల్గొంటున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. ఇక శంషాబాద్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి సీఎంను రిసీవ్ చేసుకోవడానికి కూడా తను వెళ్తున్నట్టుగా కూడా సమాచారం అందుతుంది. కిదాంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి రీజనల్ కోఆర్డినేటర్ గోపీనాథ్ ఫోలేలో సిద్ధంగా ఉన్నారు. గోపీనాథ్, స్వప్న, ఏదైతే అంటే రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇంటి వద్దే ఉండాలని చెప్పి ఈ నెల 21వ తారీఖు వరకు కూడా ఆయన ఇంటి వద్దే ఉండాలని చెప్పి ఎస్సీసీ ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి ఇష్యూస్ నడుస్తున్నాయి. అంటే ప్రభుత్వం వైపు ఒకవైపు హైకోర్టుకు వెళ్ళడం, ఈయన వ్యక్తిగతంగా కూడా హైకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఇందులో ఏరంటే ఆయన ఈ అతిక్రమం మించి ఇప్పుడు ప్రస్తుతానికి అధికార కార్యక్రమాల్లో పాల్గొనున్నట్టు సమాచారం అందుతుంది. ఇప్పుడు నేరుగా అంటే మరి కాసేపట్లో అంటే ఇవాళ చిత్తూరు జిల్లాలో పర్యటనలో భాగంగా రాష్ట్రపతి చిత్తూరు జిల్లా రానున్నాడు. మదనపల్లిలో ఒక ఆశ్రమానికి వెళ్ళనున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి ముందుగా స్వాగతం పలకడానికి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మరి కాసేపట్లో రేణిగుంట విమానాశ్రయానికి చేరుకొని ఉన్నారు. అక్కడికి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెళ్లి సీఎంతో పాటు సీఎం కి స్వాగతానికి సీఎంతో పాటు ప్రత్యేకమైనటువంటి హెలికాప్టర్ లో నేరుగా మదనపల్లికి వెళ్లి అక్కడ రాష్ట్రపతి కూడా స్వాగతం పలికి ఈ ఏర్పాట్లు అన్నింటిలో కూడా ఆయన పాల్గొనే అవకాశం ఉంది. అయితే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఒక ఆదేశాలు ఇవ్వడం జరిగింది. 21వ తారీఖు వరకు కూడా ఎటువంటి అధికారిక కార్యక్రమాలను పాల్గొనకూడదు, అదే స్థాయిలో ఇంటి వద్దనే ఆయన ఉండాలా, ఇంటి వద్దకే పరిమితం చేయండి అని చెప్పి డీజీపీకి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అయితే ఒకసారిగా ఒక ఎస్సీసీ ఆ విధంగా ఆదేశాలు ఇవ్వడం, ఇంకా కూడా డీజీపీ స్థాయి ఉన్నటువంటి అక్కడి నుంచి ఇక్కడ వీళ్ళకి సమాచారం లేదా లేదంటే అధికారిక కార్యక్రమాలు ఖచ్చితంగా ఆయన పాల్గొంటానని చెప్పి నిన్ననే మీడియా ముఖ్యంగా కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి. అంటే ఎస్సీసీ ఇచ్చినటువంటి ఆదేశాలను ఎక్కడా కూడా నేను పాటించను, అది అమలైతే కదా తను చూస్తాంలే ఎలా అమలవుతాయని నిన్న కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే అట్లా మాట్లాడినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రస్తుతానికి ఇప్పుడు అధికారిక కార్యక్రమాల్లో కూడా ఇవాళ పాల్గొంటున్నారు. మరి కాసేపట్లో సీఎం జగన్మోహన్ రెడ్డి స్వాగతం పలికి అక్కడి నుంచి నేరుగా ప్రత్యేకంగా హెలికాప్టర్ లో సీఎంతో పాటు నేరుగా మదనపల్లికి వెళ్లి అక్కడ రాష్ట్రపతికి ఘన స్వాగతం పలికే పాటలో కూడా పాల్గొనబోతున్నాడు. వెబినార్ చూస్తున్నట్లయితే ఒకసారి ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత ఎస్సీసీకి సంపూర్ణ అధికారులు ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇచ్చిన మాటను ఫాలో అవ్వాల్సిన అవసరం రాజకీయ నాయకులు ఇతరులు కానీ అధికారులు కానీ కంపల్సరిగా ఉంటుంది. అలాంటి నేపథ్యంలో ఏవైతే ఇచ్చిన ఆదేశాలు ధిక్కరించడం వైపు ఇక ఎస్సీసీ ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? అంటే ఖచ్చితంగా, ఎందుకంటే ఈ నెల 21వ తారీఖు వరకు కూడా పెద్దిరెడ్డి ఇంటి వద్దే ఉండాలని చెప్పి స్వచ్ఛమైన ఆదేశాలు ఈసీ ఇచ్చిన తర్వాత వెంటనే మంత్రి కూడా అంటే ప్రభుత్వం వైపు నుంచి కూడా ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించడం జరిగింది. అంటే తాను పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్నాను, ఈ పంచాయతీ సంబంధించి ఎన్నికలు జరుగుతున్నాయి, అయితే ఎస్సీసీ ఏకపక్షంగా తన పైన 21వ తారీఖు వరకు ఇంటి వద్దే ఉండాలని చెప్పి డీజీపీకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇది చాలా దారుణమైనటువంటి చర్యగా పరిణమించి మీరు తను అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు తనకు అవకాశం కల్పించాలని చెప్పి కోర్టుకు కూడా హైకోర్టుకు కూడా అంటే పిటిషన్ వేసుకున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి ఇవాళ అంటే హైకోర్టులో కూడా వాదనలు వినే అవకాశం అయితే ఉంది. దాని తర్వాత తీర్పు వచ్చిన తర్వాత ఆయన అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటాడా పనకూడదు అనేది హైకోర్టు వరకు వెళ్ళింది. కాబట్టి ప్రస్తుతానికి ఆ ఇష్యూని ఎక్కడా కూడా అంటే చూడకుండా నేరుగా ప్రస్తుతానికి అంటే తీర్పు రాకముందే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రస్తుతానికి అధికారిక కార్యక్రమాలు పాల్గొనడం, అది ఆ విషయాన్ని ఎస్సీసీ ఏ విధంగా ఎలా సీరియస్ గా తీసుకుంటుందో ఇంకా చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ నిన్నటి నుంచే సాయంత్రం నుంచి ఎక్కడా కూడా తిరగకూడదని చెప్పి స్వచ్ఛమైన ఆదేశాలు ఎస్సీసీ నుంచి వచ్చినా కూడా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు అధికారిక కార్యక్రమాలు పాల్గొంటున్నాడు, దాన్ని ఏ విధంగా సీరియస్ గా తీసుకుంటుందో తదుపరి చర్యల్లో చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. థ్యాంక్ యూ గోపీనాథ్.